హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్ పుల్పా, స్మాల్ యానిమల్ వెటనరీ ప్రాక్టీషనర్, పుల్పాస్ వెటనరీ క్లినిక్. జనరల్గా నేను లాస్ట్ వీడియోస్లో డాగ్ ఫుడ్ గురించి మనం ఒక వీడియో చేసాము, అలాగే ఇంటి ఫుడ్ ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అనేది కూడా అందులో మనం క్లుప్తంగా వీడియో చేసాము. అయితే జనరల్గా రీసెంట్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ కొన్ని మిస్లీడింగ్ జరుగుతున్నాయి. మిస్లీడింగ్ అంటే నాట్ యాజ్ సచ్, బట్ కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంతమంది కానీ సరే ఈ డాగ్ ఫుడ్కి సిడ్జూకి ఇట్లా పెట్టాలి, లేబర్డార్కి ఇట్లా పెట్టాలి, అలాగే కొన్ని బ్రీడ్స్కి ఇలా పెడితే బాగుంటుంది అని దేర్ ఒపీనియన్ దేర్ షేరింగ్. బట్ ఇన్ ఆర్డర్ టు కరెక్షన్స్, లైక్ చిన్న చిన్న కరెక్షన్స్తో పాటు ఈరోజు ఈ వీడియోని మనం ఫుల్గా డాగ్కి అలాగే ఈ పెట్స్కి ఏ ఫుడ్ పెడితే మంచిది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ విల్ బి ద ఎగ్జాక్ట్ న్యూట్రిషన్స్ ఫర్ ద డాగ్స్ అండ్ క్యాట్స్. డాగ్స్ అండ్ క్యాట్స్కి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి ఫస్ట్ మనం తెలుసుకుంటాం. సో ఈ తెలుసుకునే పద్ధతిలో మనం చాలా మిస్ అవుతున్నాం అండి. సో జనరల్గా మన తెలుగు స్టేట్స్లో షెడ్యూస్ కానీ అలాగే లేబర్డార్ పెంచే వాళ్ళకి ముఖ్యంగా హోమ్ ఫుడ్ అనేది చాలా డౌట్ ఉంది. సో హోమ్ ఫుడ్ ఏం పెట్టచ్చు, హోమ్ ఫుడ్ ఏం పెట్టచ్చు అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఫర్ ఆల్ ద పెట్ పేరెంట్స్. సో ఆ డౌట్స్లో కొన్ని డౌట్స్ నేను క్లియర్ చేద్దామని వీడియో చూస్తాను. సో ముఖ్యంగా హోమ్ ఫుడ్ అనగానే అందరి మనసులో వచ్చేది కర్డ్ రైస్ లేదా ఇడ్లీ లేదా దోశ. సో ఇవి హోమ్ ఫుడ్ కాదండి, అవి మన కోసం తయారు చేసుకునే ఫుడ్స్. జనరల్గా ఈ ఫెర్మెంటెడ్ ఈస్ట్ ఉన్న ఫుడ్స్ పెడితే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ బాగా చేస్తుంది. సో అందుకనే అలాంగ్ విత్ ద డాగ్ ఫుడ్, అంటే ప్రాపర్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ డాగ్ ఫుడ్, ఎస్పెషల్లీ గ్రోత్ టైంలో, అంటే 3 to 12 months ఏజ్లో గ్రోత్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో మనం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మల్టీవిటమిన్స్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏం పెట్టాలంటే ముఖ్యంగా మనం ఏదైతే ఒక పోర్షన్ మనం ఇంట్లో తయారు చేయగలుగుతాం టైం ఉందో వాళ్ళ కోసం వీడియో. సో పోర్షన్ అనేది ఏంటి, చికెన్ ఆర్ మటన్, ఫిష్ ఆర్ అదర్ మీట్స్. సో ఇవన్నీ మనం బోన్లెస్ తీసుకొని ఆర్ కీమా తీసుకొని బాయిల్ చేసి ప్రాపర్గా అలాంగ్ విత్ లిటిల్ రైస్, కొన్ని వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ ఏం పెట్టచ్చు, వెజిటేబుల్స్ మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే క్యారెట్స్, స్వీట్ పొటాటో, పంప్కిన్, అలాగే స్పినచ్ అంటే మన పాలకూర. ఫుడ్లో మనకి వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల దెర్ విల్ బి లాట్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ఫైబర్, ఫేజెస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ అవైలబుల్. సో ఈ రేంజ్లో మనం ఇవ్వగలిగితే కనుక ఇట్ విల్ బి ద బెస్ట్ డాగ్ ఫుడ్. సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ న్యూట్రిషన్, ఇస్ న్యూట్రిషన్ ఇస్ ఇన్క్లూడ్స్ ఆల్ టుగెదర్, రైట్? సో వీఆర్ టాకింగ్ అబౌట్ న్యూట్రిషన్ బట్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ యాక్చువల్ న్యూట్రిషన్ టు ద పెట్స్. సో జనరల్గా ఈ సమ్మర్లో డాగ్స్ అనేవి డ్రై ఫుడ్ తినడానికి కొంచెం ప్యూరైస్తాయి. సో ఆ డ్రై ఫుడ్ ప్లేసెస్లో వెట్ ఫుడ్ ఇవ్వడం, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వడం. సో ఫ్రూట్స్ ముఖ్యంగా ఏమి ఇవ్వచ్చు, ముఖ్యంగా ఫ్రూట్స్లో మనకి యాపిల్, బనానా, స్వీట్ మన వాటర్ మెలాన్, అలాగే మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఇవ్వచ్చు, పైనాపిల్ ఇవ్వచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ లిమిటెడ్గా ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. సో ఇవి లైట్గా జ్యూసెస్ చేసుకోవచ్చు, వితౌట్ షుగర్ అనేది మనం చేసుకోవచ్చు, అలాగే స్మాల్ క్యూబ్స్ లాగా చేసుకొని కొంచెం చిల్లీ చేసి కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఇస్తూ ఒక్కొక్కసారి కొన్ని డాగ్స్కి కొన్ని ఫ్రూట్స్ పడకపోవచ్చు, కొన్ని వెజిటేబుల్ పడకపోవచ్చు, కొన్ని ప్రోటీన్ పడకపోవచ్చు. సో ఇఫ్ యువర్ డాగ్ ఇస్ సఫరింగ్ విత్ సమ్ ఎలర్జిక్ కండిషన్స్, బెటర్ టు టెస్ట్ ఫుడ్ ఎలర్జిక్ అనేది మనం టెస్ట్ కూడా చేస్తాం. అవి అవైలబుల్ కూడా ఉంటాయి, అంటే పర్టికులర్ ఫుడ్ వీడికి పడవట్లేదు అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ డాగ్ ఫుడ్, ఇట్ షుడ్ బి ఏ ప్రాపర్ న్యూట్రిషన్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డాక్టర్ ఆర్ వెటనరీ. సో వెటనరీని కన్సల్ట్ చేసి ప్రాపర్ న్యూట్రిషన్ డాగ్స్కి ఇవ్వగలిగితే కనుక దే లీవ్ అ లాంగర్ విత్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.